Faith comes by hearing the God's word. ఎంత విశ్వాసం కావాలి? నన్ను క్షమిస్తే నేను ఎలా కూర్చో? ఎంత విశ్వాసం కావాలి? విమానం వెళ్తాము, విమానం ఫెయిల్ అయిపోయింది, అందరూ నడుంకే కట్టున్నారు, ఇంకా దూకేయాలి, ఇక 2 నిమిషాలు ఉంది, చెప్తున్నాడు ఇక దూకేయండి, సచ్చిపోతాం 1 నిమిషం, ఇప్పుడు దూకాలి, దూకపోతే ఇప్పుడు ఎంత విశ్వాసం కావాలి దూకటాను. కాబట్టి మన పాప స్థితి నుంచి బయటకు పడటానికి ఎంత ఇదే సమయం ప్రభే ఉన్నాడంటే, సరే తర్వాత చూద్దామేమయ్యా, నువ్వు చెట్టుకేవు జక్కే అని అనలేదు, వెంటనే దిగు నేను నీ ఇంటికి. కాబట్టి ఇదే అనుకూలం, ఇదే రక్షణ, ఆమేన్. కనుక దేవుని యొక్క బిడ్డలారా, మరి విశ్వాసం ఎంత బాగుంది. కొంతమంది విశ్వాసం కలిగి ఉంటారు. ఏమిటా విశ్వాసం? పేరేం పెట్టుకుంటాడు, ఏ జక్రయ్యో ఏ జరిమియో పెట్టు, గురికెళ్తున్నాడు ఎప్పుడో ఇది క్రిస్మస్కి జనవరికి వస్తారు. ఒక దినం గడిపితే 1000 దినాలు గంటే శ్రేష్టం అన్నట్లు. ఆయన్ని నువ్వు పేరు మార్చుకురా, అర్జున్ అని పెట్టుకో, నీ ఉద్యోగం వస్తుందంటే ఒప్పుకోడు, రై 4 తరాల నుంచి మేము క్రైస్తున్నాను, పేరు అట్ట ఉండాల్సిందే, ఎర్మియా నా పేరు, మాట్లాడటం వెళ్ళలేదు, చూసుకుందాం. అబ్బో ఎంత తాగి మరి ఎవరే ఎర్మియాగా. మరి కొంతమంది పెళ్ళి గుళ్ళో చేసుకోవాలి, పెళ్ళి క్యాన్సిల్ చేశానన్నాడు మన మీద అన్నారు, మేము గుళ్ళో చేసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతారా? చచ్చిపోయేటప్పుడు ముసలి చెప్తారు, మరి ఇదిగో నన్ను జాగ్రత్త తీసుకెళ్ళండియా, పెట్టి తీసుకొచ్చి అంత చేసి మాటలు పాడుకుంటా అని చెప్పి ముందే డబ్బులు ఇచ్చినా మాటలు పాడుకుంటూ వెళ్ళినంత మాత్రాన వాడు పరలోకానికి ఏమే. మరి విశ్వాసం అంటే ఎలా ఉంటారు? వినటి వల్ల విశ్వాసము. అది ఒక అమ్మాయి ఎంత ఆమె చాలా చెడ్డ స్త్రీ, పడిపోయిన స్త్రీ, ఓడిపోయినటువంటి తీర్మానం లేదు. అలాంటి ఆమె యేసు ప్రభుని గురించి విన్నాడు, ఎవరు మాట్లాడకూడదు, యేసు ప్రభుని గురించి విని నమ్మది. యేసయ్య పరిశీలన ఇంట్లో భోంచేస్తున్నాడని తెలుసుకో. విశ్వాసం అంటే యాక్టివ్గా ఉంటుంది, ప్యాసివ్గా ఉంటుంది, నమ్మే కడ కూర్చు. నమ్మినప్పుడు యేసుని కలుసుకోవాలి, ఇరువులో మరణించాలి మా రక్షణ కోసం. అలాగే ఆమె మరణించకు ముందే యేసయ్య లోకరక్షకుడని ఆమె నమ్మి ఆ పాపంలో జీవించే స్త్రీ పుట్టుపగలు బజారులోకి వచ్చారు. వస్తుంది వస్తున్నారు అందరూ, ఏంట్రా ఏమై చెప్పలేదు, ఇంటర్కి వచ్చేసింది, అంత దాటిపోతుంది, నడుస్తుంది, అందరూ యవనస్తులు వ్యక్తాలుగా మాట్లాడుకుంటున్నారు, ఒకరినొకరు గెలుపుకుంటున్నారు, ఏంట్రా ఏమై అట్లా. విశ్వాసం అంటే ఏంటి? మీరు ఏమన్నా అనుకోండి, నేను వేసినాం కావాలి. విశ్వాసం వల్ల లోకంలో జయించిన విజయం వస్త్రం లేదుయా. ఆమె వచ్చి యేసు ప్రభు యొక్క పాదాలు వంక చూస్తాం, వెనకటి చేతులను గురించి విన్నాను, ఇప్పుడు కన్నారని చూస్తున్నా, నాకు కన్నీరు వస్తున్నది, నాకు పశ్చాత్తాపం కలుగుతుంది అంటాడు యోగు. యేసు వైపు చూసేసరికి నా హృదయంలో ఉన్న పాపం అంతా తనకు కనబడుతుంది, కన్నీరు కారుస్తుంది, ఏడుస్తూ ఆయన పాదాలనే తడిపేసి అప్పుడు తలనేలాలతో తుడిచి వస్త్ర శీర్ష తీసుకొచ్చి పగలబడి
ఉత్తర సీసా కొంచెం మూత తీసి కొద్దిగా రాసి సీసా దాయలే. ఇక ఆ సీసా దేనికి పనికి రా, దేశ పాదాల దగ్గర పగిలిపోయింది. నీ హృదయం అంకితం చేసుకో. దేవునికి బిడ్డలారా, ఈ దేవుణ్ణ మరి అలాంటి స్థితిలో ఉన్న మనం ప్రాణపోస్తులుగా, పెరుగుపోస్తులుగా, అభ్యక్తులుగా, తొందరగా దోషపడుతున్న పరిస్థితుల్లో ఏసు మన దగ్గరకు వచ్చాడు. మరణం చేయించి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? శిరోల వేసుకుని నా కొరకు మరణించాడు, నా పాపం ఆయన కొట్టేశాడు. నేను ఆయన నమ్ముకుంటానని ఏసు పాదాల దగ్గర, ఏసు పాదాల మీద పడి ఆయన నేను నమ్ముతున్నాను నన్ను క్షమించని యథార్థంగా అడిగితే ఏసు రక్షణ ఇస్తాడు. రాత్రి చిన్న కూటంలో నేను వాక్యం వింటూ ప్రార్థన చేసుకున్న ప్రభువా నన్ను క్షమించగా అని దేవునికి సమర్పించుకుంటుంటే సాతాను అంటున్నాడు, ఎన్ని విడిచిపెడతావా అంటున్నాడు. నేను సాతానికి ఏం జవాబు చెప్పాను? ప్రభా నన్ను క్షమించాలి నా చేయండి, నేను ఆయన సమర్థం. ఆ క్షణంలో నా ప్రభు నా హృదయంలో ప్రవేశించి ఈనాటి వరకు ఆయన సమాధానంతో నింపి